ఈరోజు మగవాళ్ళల్లో పిల్లలు లేట్ అవ్వడానికి కానీ పిల్లలు కలగకుండా పోవడానికి ఏం సమస్యలు ఉంటాయి ఏం కారణాలు ఉంటాయి ఎట్లా దాన్ని పరిష్కారం చేసుకోవాలి అనే దాని గురించి విల్ బి డిస్కసింగ్ సో మామూలుగా చేసే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టెస్ట్ ఈజ్ సెమెన్ అనాలిసిస్ యూజువల్గా టూ టు త్రీ డేస్ ఆఫ్ ఆబ్స్టెన్స్ భార్యాభర్తలు దూరంగా ఉండి చేయించమంటాం బెటర్ ఈజ్ ఇన్ ద హాస్పిటల్ ఇట్ సెల్ఫ్ ఎందుకంటే ఒకవేళ సెమెన్ అవుట్ సైడ్ కలెక్ట్ చేసి తీసుకొస్తే విత్ ఇన్ ట్వంటీ మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ తీసుకురావాలి నార్మల్ సెమెన్ కౌంట్స్ అంటే ఫిఫ్టీన్ మిలియన్స్ కంటే ఎక్కువ ఉంటే వి టేక్ ఇట్ ఎస్ నార్మల్ వాల్యూమ్ వచ్చి మినిమం వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ టూ ఫైవ్ టు సిక్స్ ఎంఎల్ సో ప్రోగ్రెసివ్ మొటిలిటీ అని చూస్తాం షుడ్ బి అరౌండ్ థర్టీ టూ పర్సెంట్ మార్ఫాలజీ అంటే వాటి ఆకారాలన్నీ ఎలా ఉంటాయి అట్లీస్ట్ మోర్ దెన్ ఫోర్ పర్సెంట్ ఉంటే ఇట్ ఈస్ నార్మల్ తర్వాత నార్మల్ సెమెన్ వచ్చేసి గ్రే కలర్లో ఉంటుంది దిస్ ఇస్ వన్ మళ్ళీ ఇంకొక అద్భుతమైన విషయం సెమన్ ఇస్ ఆల్కలైన్ టిహెచ్ విజయనా అసిడిక్ అసిడిక్ ఎన్విరాన్మెంట్లో పోతే చచ్చిపోతుంది వీరే అందుకని సెమన్ ఈజ్ ఆల్కలైన్ సో ఒకసారి సెమన్ మనం కలెక్ట్ చేసి ఇవ్వగానే సెమన్ గడ్డగట్టిపోతుంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మళ్ళీ లిక్ఫై అవుతుంది దాన్నే లిక్విఫాక్షన్ టైం అంటాం యూజువల్గా అది అబ్నార్మల్గా ప్రొలాంగ్ అయితే లిక్వియాక్షన్ టైము సమ్ ప్రాబ్లం విత్ ఫర్టిలిటీ తర్వాత ఫ్రక్టోస్ ఇందాక ముందు మాట్లాడుకున్నట్టు ఇట్ ఈస్ ప్రజెంట్ నార్మలీ ఫర్ ది న్యూట్రిషన్ ఆఫ్ ది స్పర్మ్ సో లెస్ దెన్ ఫిఫ్టీన్ మిలియన్ స్పర్మ్స్ ఉంటే దాన్ని ఆలిగోస్పర్మియా అంటే అస్తినోస్పర్మియా అంటే మొట్లిటీ అంటే చలనం తక్కువ ఉంటే అస్థినోస్పర్మి టెరటోస్పర్మియా అంటే ఇట్లా ఆకారాలు ఇది నార్మల్ హెడ్ నెక్ బాడీ టేక్ ఇట్లా పెద్దదిగా ఉండడము చిన్నదిగా ఉండడము రెండు ఉండము రకరకాల ఇవన్నీ అబ్నార్మల్ మార్కాలజీ కింద వస్తాయి ఎయిదర్ హెడ్ కానీ టెయిల్ డిఫెక్ట్స్ కానీ సో అబ్నార్మల్ స్టోన్స్ ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అంతేకాకుండా ఆర్ దే మే గెట్ అపార్టెడ్ ఈవెన్ ఇఫ్ దే ఫర్టిలైజ్ సో అబ్నార్మల్ స్పర్మ్స్ ఎక్కువ ఉండి ఆర్ లెస్ దెన్ ఫోర్ పర్సెంట్ నార్మల్ స్పర్మ్స్ ఉంటే కూడా దాన్ని టెన్ రోజు అంటారు కొన్ని సందర్భాల్లో కౌంట్ తక్కువ ఉంటుంది చల్లం తక్కువ ఉంటుంది ఆకారము వాటన్నిట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏదో స్పర్మియా అంటే కౌంట్ జీరో ఉంటుంది సో దీనికి వేరియస్ రీజన్స్ ఉంటాయి అబ్స్ట్రక్టివ్ అంటే ప్రొడ్యూస్ అవుతుంది కానీ ఎక్కడో అబ్స్ట్రక్షన్ ఉంది నాన్ అబ్స్ట్రక్షన్ అంటే ప్రొడక్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డిఫెక్టివ్ సో ఈ కౌంట్ మొటిలిటీ ఇవన్నీ కూడా దే మే బి టెంపరర్లీ డిక్రీస్డ్ ఆర్ పర్మనెంట్లీ డిక్రీస్డ్ టెంపరీ ప్రాబ్లమ్స్ లైక్ సింపుల్ ఫీవర్ క్యాన్ డిక్రీజ్ సెమెన్ కౌంట్స్ ఆర్ డిసీజెస్ దే కెన్ టెంపరలీ డిక్రీస్ చేయమనుకో బట్ పర్మనెంట్గా ఎప్పుడు అవుతుంది ఎక్కడ అవుతుంది ఎలా అవుతుంది ఏమేమి కరెక్షన్స్ మనం చేయగలము అనేది చూస్తాం సో ఇట్లా తక్కువ ఉండడానికి అకౌంట్స్ తక్కువ ఉండడానికి ఏమేమి కారణాలు అని చూసినప్పుడు దేర్ దేనికైతే లాంగ్ లిస్ట్ వారికోసిల్ అని ఒక ప్రాబ్లం అట్లనే టెస్టిక్యులర్ ఫెయిల్ సో మెనీ అదర్ రీజన్స్ లాస్ట్లో నియర్లీ ఫార్టీ సెవెన్ పర్సెంట్లో నో డెమాన్స్టబుల్ కాజ్ ఈ వారికోసిల్ అనేది బీజాలకి అంటే టెస్ట్స్కి ప్రసరణలో మార్పు ఉండడము ఇది ఉన్న ప్రతి ఒక్కరికి పిల్లలు ఉండరనే కాదు పిల్లలు ఉండే వాళ్ళలో కూడా ఉండొచ్చు కానీ కౌంట్ తక్కువ ఉండి మోటిలిటీ తక్కువ ఉండి మర్ఫాలజీ ప్రాబ్లమ్స్ ఉండి దే ఆర్ నాట్ ఇంప్రూవింగ్ విత్ ట్రీట్మెంట్ దెన్ సర్జరీ సజెస్టెడ్ దీంట్లో కూడా రెండు డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి ఇట్ ఈస్ నాట్ దట్ హెల్ప్ఫుల్ అని వన్ స్కూల్ ఆఫ్ థాట్ సర్జరీ హెల్ప్స్ బట్ జనరలీ ఏ సర్జరీ తర్వాత చాలా మందికి సెవెన్ పారామీటర్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది సెవెన్ పారామీటర్స్ ఇంప్రూవ్ అయిన వాళ్ళు కొద్ది మందిలో ఉన్న కానీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం పెరుగుతుంది నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ దో నాట్ కామన్ ఈ అన్డిసెండెడ్ టెస్ట్ టెస్ట్ టార్షన్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్డిజైడెడ్ టెస్టిస్ అంటే మామూలుగా గర్భంలో బిడ్డ ఉన్నప్పుడు ఈ టెస్టిస్ అనేది బయట ఉండదు మన బిడ్డకి గర్భ కడుపులో ఉంటాయి ఆ కడుపులో ఉండి నైన్త్ మంత్ డెలివరీ టైంకి వచ్చేటప్పటికి స్లోగా డిసెండ్ అవుతుంది ఒక ట్రాక్లో ఎంగల్ కొరాల ద్వారా కిందకు వచ్చి ఇట్లా యాంకర్ అయిపోతాయి సో సమ్ టైమ్స్ అది జరగదు జరగనప్పుడు ఏమవుతుందంటే ఈ టెస్టిస్ అనేది ఇంట్రాప్డామ్లగానే ఉండొచ్చు లేకపోతే ఈ ట్రాక్లో ఎక్కడైనా ఆగిపోవచ్చు ఒక సైడ్ అయినా ఉండొచ్చు కొన్నిసార్లు రెండు సైడ్లు అయినా అట్లా ఉండొచ్చు దీన్ని గురించి ఎందుకు తెలుసుకోవాలి అని అంటే చాలా సందర్భాల్లో ఇప్పుడైతే పర్వాలేదు మేబీ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బిఫోర్ సార్ మా తల్లిదండ్రులు చూశారు దాని గురించి పట్టించుకోలేదు లేకపోతే ఎక్కడో పోయి ఎవరినో అడిగారు సరే పిల్లవాడు ఐదు ఆరేళ్ళ ఎంతవత చూసుకోవచ్చులే అని అన్నారు ట్రీట్మెంట్ ఏర్లియర్ ట్రీట్మెంట్ తీసి క్రోటంలోకి తీసుకువచ్చేస్తే ఫ్యూచర్లో ఈ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి సో మోమెంట్ యూ సీ ఎనీ చైల్డ్ విత్ అన్డిజండెడ్ టెస్టెస్ లెస్ దెన్ అన్ ఇయర్ వాళ్ళు సర్జరీ చేసుకుంటే ఫ్యూచర్లో వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఈ వీరకణాల ప్రాబ్లం ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉండదు సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ డిలేడ్ ఎప్పుడో ఆరేళ్లకో ఐదేళ్లకో పదేళ్లకో అప్పుడు సర్జరీ చేసుకుంటే బీజాన్ని కిందకి తీసుకురావచ్చు కానీ దాని రీప్రొడక్టివ్ ఫంక్షన్ సరిగ్గా ఉండదు విరకణాల ఉత్పత్తి సరిగ్గా లేకపోవచ్చు ఈ సందర్భంలోనే ఎందుకు కిందే ఉండాలి అండాశయం కడుపులో ఉంటుంది కదా ఆడవాళ్ళకి వాళ్ళకి కిందగా ఉండదు స్పెర్న్ ప్రొడక్షన్ రిక్వైర్స్ డిక్రీజ్ టెంపరేచర్ మన బాడీ టెంపరేచర్ కంటే కింద టెంపరేచర్ తక్కువ ఉంటుంది కానీ మనం టెంపరేచర్ని బాగా ఇంక్రీజ్ చేస్తున్నాము బయట ఎట్టా ఇంక్రీజ్ అయి ఉంటుంది ప్యాంట్ విల్ బి సో టైట్ ప్యాంట్ తర్వాత లోపల అండర్వేర్ ఐ టెల్ దెమ్ అసలు స్క్రోటంలోకి టెస్టిస్ రావడమే టెంపరేచర్ తక్కువ ఉందని తెలిస్తే మళ్ళీ నువ్వు టెంపరేచర్ దీనికి టైట్గా వేసి వేస్తే యు ఆర్ డిస్టర్బింగ్ ది స్పర్మ్ ప్రొడక్షన్ ఇట్ సెల్ దిస్ ఇస్ సంథింగ్ ఇన్ యూర్ హ్యాండ్స్ నువ్వు వాతావరణ కాలుష్యాలని మార్పు మార్చలేవు లూజ్ ప్యాంట్ వేసుకోవా అండర్వేర్ వీలైతే అంటే మెజార్టీ ఆఫ్ ద పీపుల్ టు నాట్ టేక్ ఇట్ ఎందుకంటే హాస్పిటల్ హాస్పిటల్కి రావడం పిల్లల కోసం వచ్చి తెలుసు కానీ ఏం చేస్తే పిల్లలు పుడతారో పాటించడం అనేది ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు టేక్ దట్స్ హ్యూమన్ బిహేవియర్ టేక్ ఇట్ టేక్ ఇట్ వెరీ లైట్లీ ప్రపంచంలో అందరూ అండర్ వేరేసుకుంటారు ప్రతం టైట్ పాటలు వేసుకుంటారు వాళ్ళకి పిల్లకాయలు ఉన్నారు కదా ఏదో డాక్టర్ గారు చెప్తున్నారు ఉన్నోడికే ప్రాబ్లం లేదు లేనప్పుడే మనం జాగ్రత్త పడాలి సో హా టూ టూ మచ్ ఆఫ్ హాట్ వాటర్ బాత్స్ బాత్ టబ్స్లో కానీ ఎక్కువ చేయడం కానీ ఇవన్నీ తగ్గించాలి కోల్డ్ వాటర్ ఈజ్ ప్రిఫరబుల్ అగైన్ ఐఎమ్ సెయింగ్ లూజ్ ప్యాంట్స్ ఆర్ ప్రిఫరబుల్ అండ్ అండర్వేర్స్ మాన్ వేయటం కూడా ఇట్ ఈస్ ప్రిఫరబుల్ సో ప్రీవియస్ సర్జరీస్ కూడా ఏదైనా టెస్టిస్ మీద జరిగినప్పుడు అవి కూడా కారణం కావచ్చు అట్లనే కొన్ని కండిషన్స్ కీమోథెరపీటిక్ ఏజెంట్స్ దీస్ నాట్ కామన్ సమ్ క్యాన్సర్ డ్రగ్స్ యూస్ చేస్తుంటారు అన్ఫార్చునేట్లీ పేషెంట్ హ్యాస్ గాట్ క్యాన్సర్ అప్పుడు ఇమీడియట్గా స్పెన్ ప్రొడక్షన్ పడిపోతుంది కొన్ని సందర్భాల్లో పర్మనెంట్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉండే క్యాన్సర్స్లో నౌ ది ఆస్క్ ది హస్బెండ్ టు కలెక్ట్ ద సెమన్ అండ్ స్టోర్ సో దట్ సబ్సిక్వెంట్లీ ఇట్ విల్ బి యూస్డ్ ఫర్ ఫర్టిలిటీ అండ్ ప్రెగ్నెన్సీ సో అందువల్ల అటువంటి డ్రగ్స్ కూడా ఎయిదర్ టెంపరర్లీ ఆర్ సివియర్గా పర్మనెంట్గా దే కెన్ డిస్ట్రాయ్ ది ప్రొడక్షన్ ఆఫ్ స్పర్మ్ బట్ దట్ ఈస్ నాట్ కామన్ ఇన్ ఎ క్లినికల్ సెటింగ్ అట్లే అనేక రకమైన డ్రగ్స్ మనం యూస్ చేస్తుంటాము అది అది చూస్తే చాలా లాంగ్ లిస్ట్ ఉంటుంది అది మనం స్పెసిఫిక్గా డాక్టర్తో డిస్కస్ చేసినప్పుడే వాటి వల్ల ఏమైనా ఉందా అనేది చూసి ఆపేయగలిగితే ఆపేయడం ఈ కెమికల్స్ అండ్ పెస్టిసైడ్స్ దిస్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ ఇష్యూ చాలా మంది అగ్రికల్చరల్ లేబరర్స్ ఆర్ పీపుల్ హు ఆర్ ఎంగే ఎంగేజ్ ఇన్ అగ్రికల్చర్ పెస్టిసైడ్స్తో ఎక్కువ అనుబంధం ఉంటుంది ఎక్కువగా పీల్ పీల్చే అవకాశం ఉంటుంది ఎక్కువ హ్యాండిల్ చేసే అవకాశం ఉంటుంది సో అవన్నీ దే ఆర్ టాక్సిన్స్ ఫర్ స్పెర్న్ ప్రొడక్షన్ అట్లీస్ట్ టిల్ ప్రెగ్నెన్సీ అయిపోయేంత వరకు ఆ ఎక్స్పోజర్ తగ్గించుకుంటే ఇట్స్ బెటర్ అట్లనే హ్యాబిట్స్ ఈ ఫ్యాక్టర్స్ నేను చెప్పే అన్ని దే ఆర్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ అవర్ కంట్రోల్ అందుకని జాగ్రత్తగా వినాలి డెఫినెట్గా ఫాలో కావడానికి ప్రయత్నించాలి స్మోకింగ్ అన్డౌటెడ్లీ వరల్డ్ వైడ్ హ్యాస్ బీన్ డాక్యుమెంటెడ్ స్మోకర్స్లో కౌంట్స్ తగ్గుతాయి మొటిలిటీ తగ్గుతుంది మార్ఫాలజీ మీద కూడా ఉంటుంది స్మోకింగ్ అన్డౌటెడ్లీ హ్యాస్ బీన్ డాక్యుమెంటెడ్ డిక్రీజెస్ ది సెక్షువల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ మెన్ మన దేశంలో అయితే లేదు కానీ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాస్తారు కొన్ని దేశాల్లో సెక్షువల్ పర్ఫార్మెన్స్ గురించి కూడా రాయాలి అందువల్ల స్మోక్ చేసే మెన్ ఐ స్ట్రాంగ్లీ అడ్వైజ్ టు క్విట్ స్మోకింగ్ సో మనకు తెలుసు దానివల్ల ఇంత డ్యామేజ్ జరుగుతుందని స్టిల్ దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ కంటిన్యూయింగ్ డ్యామేజింగ్ అవర్ సెల్స్ అండ్ ఎక్స్పెక్టింగ్ ఏ రిజల్ట్ యూజువల్గా ఏమేమి వస్తుందంటే కంపారిజను సార్ మా ఫ్రెండు నాకంటే ఇంకొక ప్యాకెట్ ఎక్కువ తాగుతాడు అయినా వాడికి నలుగురు బిల్కాయలు ఉన్నాను అంటారు అగైన్ ది సేమ్ థింగ్ వాడికి ప్రాబ్లం లేదు నీకు ఉంది కాబట్టి నువ్వు జాగ్రత్త పడాలి ఆల్కహాల్ సరే దీని గురించి ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ యువిక్యూటస్ స్టార్ట్స్ రైట్ ఫ్రమ్ యువర్ స్టూడెంట్ డేస్

ఇప్పుడు మనం సినిమాల్లో ఫాదరు సన్ను కలిసి ఆల్కహాల్ తీసుకుంటా సిగరెట్ తాగుతుంటీఆర్ కాన్స్టెంట్లీ సీయింగ్ దాట్ సబ్కాన్షియస్లీ పోతుంది అది తప్పు కాదు ఒకప్పుడు పేరెంటు ఇది తప్పురా ఇది చేయకూడదు అని చెప్పేవాడు సోషల్ ఆర్డర్ చేంజ్ అయిపోయింది ఐ హీన్ మెనీ మూవీస్ ఫాదర్ అండ్ సన్ సిట్ టుగెదర్ అండ్ డ్రింక్ అండ్ దే మే be స్మోకింగ్ also. సమ్ టైమ్స్ హీరో అండ్ హీరోయిన్ ఆల్సో విల్ taking alcohol. ఆల్కహాల్ వెరీ పవర్ఫుల్ మెసేజెస్ దట్ దే ఆర్ నాట్ రాంగ్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని ఇది తప్పు కాదు అని మనకి రిజిస్టర్ అవుతూ ఉంటుంది భలేపోయేది మనం చూసిన వాళ్ళం సో అందులో అక్కడ ఒక ఐకానిక్ క్యారెక్టర్గా ఉంటాడు ఒక హీరోగా ఉంటాడు ఓ వాడే అలాగే చేస్తే మనం పర్వాలేదులే తప్పేం లేదు ఈ ఆల్కహాల్ గురించి వన్ ఆర్ టూ వర్డ్స్ ఏంటంటే అందరికీ కాదు కొందరికి హ్యాబిచేట్ అయిపోయిన తర్వాత బయటికి రావాలి అనుకుంటారు ఇష్టం ఉంటుంది దే నాట్ బి ఏబుల్ టు కమ్ అవుట్ మళ్ళీ ఆ టైం వచ్చినప్పుడు ఫ్రెండ్ పిలిస్తేనో లేకపోతే వెళ్ళిపోయి దేల్ బి టేకింగ్ ఆల్కహాల్ సో ఆల్కహాలిక్ అనానిమస్ అని దేర్ ఈజ్ ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ త్రూ అవుట్ ద వరల్డ్ ప్రపంచం మొత్తం ఉంది నెల్లూరులో కూడా ఉంది ఎవ్రీ వీక్ మా హాస్పిటల్లో ఆ మెంబర్స్ మీట్ అవుతారు అంటే ఇంతకుముందు ఆల్కహాల్ తీసుకొని వదిలేసిన వాళ్ళు అనమాట వాళ్ళంతా అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు కౌన్సిల్ చేస్తారయ్యా మేమంతా ఏం బాధలు పడ్డాం ఎట్ట బయటకు వచ్చాము ఇంకా ఆల్కహాల్ తీసుకోకుండా అంటే ఎలా సో

తర్వాత ఆండ్రోజెనిక్ స్టీరాయిడ్స్ అంటే ఇది వీళ్ళ వస్తుంది అథ్లెట్స్ వేర్ దే యూజ్ లాట్ ఆఫ్ స్టీరాయిడ్స్ ఫర్ ఇంక్రీజింగ్ పెర్ఫార్మెన్స్ అవి కూడా సెవెన్ కౌంట్స్ తగ్గించవచ్చు దిస్ ఈజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ రీజన్ థర్మల్ ఎక్స్పోజర్ ఇండస్ట్రియల్గా సమ్ పీపుల్ విల్ బి ఎక్స్పోజ్ టు లాడ్ ఆఫ్ హీట్ బిగ్ బాయిలర్స్ దగ్గర హీట్ ఉండే దగ్గర ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి కూడా ఐ హ్యాడ్ సీన్ కేసెస్ వేర్ ఐ ఆస్ దెమ్ మీరు టెంపరీగా ఆ ఏరియా నుంచి షిఫ్ట్ అవ్వండి వేరే అదే ఫ్యాక్టరీలో జాబ్కి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ రాండి అన్నప్పుడు షిఫ్ట్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ రావడం ఇవన్నీ చూస్తున్నాం అట్లే రేడియేషన్ రేడియేషన్ ఈజ్ సెల్ ఫోన్ రేడియేషన్ సెల్ టవర్ రేడియేషన్ ఇవన్నీ కూడా దేర్ క్యాన్ బి కాజెస్ ఫర్ డిక్రీజ్డ్ స్పర్మ్ కౌంట్స్ సో ఇక్కడ దాకా ఓకే ఏ హాస్పిటల్కి పోయినా మీకు ఇవన్నీ చూస్తారు మీ సెమన్ కౌంట్ చూస్తారు మీకు మందులు రాస్తారు మీకు టెస్టులు చేస్తారు కానీ వీఆర్ ఎంట ఇన్ ఏరియా వేర్ యూజువల్లీ ఇట్ ఇస్ నెగ్లెక్టెడ్ సైకలాజికల్ డైమెన్షన్స్ ఆఫ్ మెయిల్ ఇన్ఫర్టిలిటీ మానసికంగా మగవాళ్ళకి సమస్య ఉన్నప్పుడు ఎలా తీసుకుంటారు మగవాళ్ళకి ఆడాళ్ళకి ఏంటి డిఫరెన్స్ ఆడవాళ్ళకి రిలీఫ్ మెకానిజమ్స్ చాలా ఉంటాయి ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ దే దేవ్ గాట్ చాయిస్ అమ్మ దగ్గర పోయి ఆడవచ్చు ప్రాబ్లమ్స్ చెప్పుకోవచ్చు క్లోజ్గా వాళ్ళకి ఎవరికైనా చెప్పచ్చు నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నాకు అండం విడుదల కావట్లేదు ఫర్ మెన్ దే కెనాట్ షేర్ నా అకౌంట్స్ తక్కువ ఎవరు చెప్తారు ఫ్రెండ్స్కి చెప్తే ఏకతాలు చేస్తారు పేరెంట్స్ ఏజ్ గ్రూప్ దీన్ని బట్టి చెప్పుకోలేరు బ్రదర్స్ సిస్టర్స్ కూడా చెప్పలేరు ది అగనీ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ మచ్ మోర్ దాన్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ బికాస్ ఇన్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ దే కెన్ గివ్ ఎ వెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందో లేదో మన బాధలు ఎవరికైనా చెప్పేదానికి అవకాశం ఉంటుంది మగవాళ్ళల్లో సమస్యలు ఉన్నప్పుడు దేస్ నో వే బై విచ్ యూ కెన్ షేర్ ప్లస్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఆడవాళ్ళలో సమస్యలు ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఏ కామన్ ప్రాబ్లం ఒక ఒక హెల్త్ ఇష్యూ లాగా మేల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అన్నప్పుడు సెక్షువాలిటీ సెల్ఫ్ ఇస్ క్వశ్చన్ మ్యాన్లీనెస్ ఇస్ క్వశ్చన్ దో మ్యాన్లీనెస్కి దీనికి ఫర్ ఇన్ఫర్టిలిటీ ఉండడానికి ఏమి సంబంధం లేకపోయినా కానీ సమాజం అలా అనుకుంటుందని మెన్ సఫర్ ఎ లాట్ సో ఇదంతా ఎందుకు తెలుసుకోవాలంటే వైఫ్ మాత్రమే ఈ సిచ్యుయేషన్లో హెల్ప్ చేయగలుగుతుంది అగైన్ అండ్ అగైన్ వైఫ్ ఈజ్ ద ఓన్లీ పర్సన్ హు కెన్ అండర్స్టాండ్ హస్బెండ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ సో ఒక లాంగ్ టైమ్ బ్యాక్ ఇంకా ఐ స్టిల్ రిమెంబర్ వివిడ్లీ ఫిఫ్టీన్ ఇయర్స్ అయి ఉంటుందో ట్వంటీ ఇయర్స్ అయి ఉంటుందో భార్య భర్త లోపలికి వచ్చారు నేను ఇంకా ఏ ఏంది నాయన అని అడగబోతున్నా ఆ వైఫ్ పేపర్లు తీసి నా మీద తీసిరేసింది ఇట్లా నాకేం ప్రాబ్లం లేదండి మా హస్బెండ్కి చూస్తే ఎవ్రీ వీక్ హీఈ్ అండర్ గోయింగ్ ఏ సెమెంట్ టెస్ట్ బికాజ్ వైఫ్ వాంట్స్ టు నో ఓకే మెన్లో కూడా చూస్తున్నాను మెన్ కొన్నిసార్లు ఏం చేస్తారు ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చినప్పుడు రిలేషన్షిప్ ప్రాబ్లం వచ్చినప్పుడు నీ వల్ల ఏదో ఒక టైంలో నీ వల్ల అది వైఫ్ మాత్రం హస్బెండ్కి నీ వల్ల అని చెప్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సే లేదు యూఆర్ ఎఫెక్టివ్లీ సీలింగ్ ఇట్ ఆఫ్ ఇఫ్ వైఫ్ సేస్ బికాస్ ఆఫ్ యూ దిస్ సఫరింగ్ ఇస్ దేర్ హోల్ ఆఫ్ ద మేల్ ఈగో గోస్ His body function goes down. This has been my experience. and wale, women are the only person, only people rather who can help husbands in coming out of this problem. Or silly moff. So uh, యూజువలీ కొన్ని సందర్భాల్లో దీని ఎక్స్టెన్షన్ ఇట్లా ప్రాబ్లమ్స్ మేల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కానీ ఫీమేల్ కానీ వచ్చినప్పుడు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఏమి వచ్చినప్పుడు ముందు డినయల్ మోడ్లో ఉంటాం మనకే ఎందుకు అయింది తర్వాత కొద్దిగా గో కోపం వస్తుంది ఐసోలేషన్ ఉంటుంది డిప్రెషన్ ఉంటుంది సి అల్టిమేట్లీ విల్ యాక్సెప్ట్ ది ప్రాబ్లం ఒకసారి యాక్సెప్ట్ చేసిన తర్వాత రిజాల్వ్ అవుతుంది తర్వాత సోషల్ ఫ్యాక్టర్స్ ఇన్ ఇన్ఫర్టిలిటీ సో మనకు బస్ ఎక్క కానీ ఏమండి పెళ్ళి అయిందా పిల్లలు ఎంతమంది అని అడుతారు కానీ మీకు బీపీ ఉందా షుగర్ ఉందా అని అడగరు ఎవరు నోబడి లాస్క్ మీరు ఎంత జీతం అండి అని కొత్తగా కనిపిస్తే ఫర్టిలిటీ ప్రాబ్లం ఎప్పటి నుంచిందంటే ఓకే రామాయణం ఎప్పటి నుంచిందో అప్పటి నుంచే ఉంది ఎవరీ స్క్రిప్చర్ దేర్ ఆర్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అది ఫస్ట్ రామాయణం స్టోరీయే దాంతో చిన్నప్పుడు చెప్పేటప్పుడు మహారాజ్ చెప్తారు అయ్యా ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది ఏం చేయాలి అంటే వశిష్ఠుడిని పిలిపించి ఆ ఫ్యామిలీ అంతా కూర్చొని మనం ఇప్పుడు ఏం చేయాలని చెప్పి పెద్ద పెద్ద ఋషులందరినీ పిలిపించి అల్టిమేట్లీ నయనాపుత్ర కామ్యూస్ట్రీ ఆ చేస్తే నీకు మంచిది అని దట్ మీన్స్ హ్యావింగ్ ఎ చైల్డ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు వైఫ్ అండ్ హస్బెండ్ అలోన్ హోల్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ ఇన్వాల్వ్ ఆల్ ఆఫ్ ద సొసైటీ ఈస్ ఇన్వాల్వ్డ్ అట్లనే ఈవెన్ ఇన్ బైబల్ దేర్ ఆర్ స్టోరీస్ వేర్ దేవుడు వాగ్దానం చేస్తాడు ఏమని నీకు నీకెట్లైనా పిల్లలు ఇస్తాను అంటే అది ఫెయిత్ మీద అబ్రహాం అనే ఒక ఆయనకి సారా హీ బిగెట్స్ ఏ చైల్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ నైంటీ ఆర్ హండ్రెడ్ కాబట్టి హిస్టారికల్ ఆర్ వాట్ ఎవర్ అట్ మైథలాజికల్గా తీసుకుంటే కూడా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎగ్జిస్టెడ్ అప్పుడు వాళ్ళు చేయగలిగిన సొల్యూషన్స్ ఏంటంటే కూర్చొని మాట్లాడుకొని ఎట్లా సాల్వ్ చేయాలి ఇట్ వాజ్ మెయిన్లీ సైకి వాజ్ అటాక్ట్ మీకు కలుగుతారు అనే భావన కోసం యాగం చేయడమా యజ్ఞం చేయడం అనేది ఉంటుంది ఇంకా సరే మేల్ ఫర్టిలిటీ కానీ ఫీమేల్ ఫర్టిలిటీలు కానీ సోషల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి మనం ఎక్కడైనా పోయినప్పుడు మనల్ని కొద్దిగా ఎట్లా ఏం పడతారని వరీ అవుతుంటాం ఇంకా సోషల్గా కూడా కొన్ని రెస్ట్రెయింట్స్ ఉంటాయి అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పార్ట్ విచ్ ఇస్ ఇల్ మేనేజ్డ్ ఈజ్ సెక్స్వల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇన్ఫర్టిలిటీ సెక్షువల్ ఆస్పెక్ట్ ఆఫ్ మేల్ ఫర్టిలిటీ దీని గురించి ఒక బ్రీఫ్గా మే మేబీ ఫర్ ద పాస్ట్ సిక్స్ మంత్స్ దెర్ హెస్ బీన్ అన్ అలార్మింగ్ ఇంక్రీస్ ఇన్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఇన్ బాట్ ఐసీ చాలా సందర్భాల్లో దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఫర్ బౌత్ వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ఆర్ ఎంప్లాయిడ్ సో బై ద టైమ్ హస్బెండ్ కమ్స్ హోమ్ హీ ఈస్ టయర్డ్ వైఫ్ జాబ్ నుంచి వస్తారు ఆమె టైర్డ్గా ఉంటుంది ఇల్లంతా చూసుకోవాలి దేర్ ఇస్ నో సెక్స్ డిజైర్ ఆల్సో దే ఆర్ సో మచ్ టయర్డ్ దట్ నథింగ్ హ్యాపెన్స్ ఇన్ బిట్వీన్ దెమ్ ఫైవ్ డే వీక్ అంటే ఇట్ గోజ్ ఆన్ లై దట్ ఇంకా టూ డేస్ వస్తే మేబీ అప్పుడు ఏమన్నా ఉంటారేమో దీంట్లో ఇంకా కాంప్లికేషన్స్ ఉన్నాయి హస్బెండ్ వన్ హస్బెండ్ సెడ్ సార్ నాకు యూఎస్ టైమింగ్స్కి మేము ట్వెల్వ్ ఓ క్లాక్కి వెళ్ళిపోవాలి మధ్యాహ్నం నేను వచ్చేటప్పటికి ఎప్పుడో లెవెన్ ఓ ట్వెల్వ్ అవుతుంది మా వైఫ్ నైన్ ఓ క్లాక్కి వెళ్ళిపోద్ది ఆఫీస్కి ఆమె ఆరు గంటలకు వస్తుంది నేను వచ్చేటప్పటికి ఆమె నిద్రపోతుంటుంది సరే నేను లేపను తినేసి పండుకుంటాను నేను ఎప్పుడో ట్వెల్వ్ ఓ క్లాక్ డ్యూటీ కాబట్టి మార్నింగ్ ఎప్పుడో లేస్తాను నేను లేసేటప్పుడు మా వైఫ్ వెళ్ళిపోయి ఉంటుంది సరే వర్క్ దగ్గర ఏంటి పరిస్థితి అంటే డెడ్ లైన్స్ టార్గెట్స్ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అదే భార్య కూడా అదే ఆలోచిస్తుంటుంది సో సో మచ్ సో హాస్పిటల్స్కి వచ్చిన తర్వాత కొన్ని నేర్చుకుంటారు తెలుసుకుంటారు బ్రాదర్ నాలెడ్జ్ ఆఫ్ ఫర్టిలిటీ వెదర్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ నో అండం ఎప్పుడు విడుదల అవుతుంది ఫాల్ క్లాస్ స్టడీ చేసి అండం విడుదల పెడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా కాంట్రాక్ట్ ఉండాలి ఓకే టెన్త్ డే నుంచి యూజువల్గా ట్వంటీ ఎయిత్ డే దాకా ఓవలేషన్ మనకి టైం లేదు కాబట్టి ఆ టైంలో ఎప్పుడో ఆల్టర్నేట్ డేస్ ఇట్ హెస్ బికమ్ ఎ మెకానికల్ జాబ్ ప్లెజర్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీస్ టోటలీ లాస్ట్ ప్రెగ్నెన్సీ ఈజ్ వెరీ మచ్ రిలేటెడ్ టు ప్లెజర్ ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి ఎనీహౌ ఇవన్నీ ఖచ్చితంగా వీఆర్ వెరీ హ్యాపీ వీఆర్ డూయింగ్ ఎ వెరీ సైంటిఫిక్ వర్క్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఎందుకంటే ప్రాబ్లమ్కి మనం ట్రీట్ చేయకుండా కేవలం సెవెన్ టెస్ట్ చేసి మందులు రాసి పంపించిన ఈ ఏరియాస్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే దాంట్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ సో ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి ఇంకా వీడియోస్ ఉన్నాయి ఆండాల్ ఫర్టిలిటీ ఛానల్ అనే దాంట్లో మీ సెల్ ఫోన్స్లోనే ఈ వీడియోస్ అన్నీ చూడవచ్చు బట్ వీడియోస్ మళ్ళీ 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 ఎన్నిసార్లు మళ్ళీ మళ్ళీ చెప్పినా మళ్ళీ మళ్ళీ చూడటం వల్ల సబ్కాన్షియస్గా మనం ఏం చేయాలనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది దెన్ ప్రెగ్నెన్సీ ఈజ్ వెరీ ఈజీ